నమస్తే. అమ్మాయి గా ఫ్రూట్స్ సతీష్ అన్న, నేను మిలిటరీనే రిటైర్డ్ అయినా, ఇక్కడే జాబ్ చేస్తున్నా, ఎస్బీఐలో చేస్తున్నా. అయితే ఇవాళ ఒక కుటుంబాన్ని పలకరిద్దామని ఎత్తుకుంటూ వచ్చిన, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వచ్చి అబ్బాయిని అడిగిన, ఎదురుగా అడిగితే చూపించారు. ఇప్పుడే కరెంట్కి మామూలుగా అట్లే ఉన్నాను, స్టంట్లు పడ్డాయి రెండు. నాదేంటే అనుకోని తింటారు, వాళ్ళదేంటో వాళ్ళు తింటారు, వాళ్ళతో నేను ఉండలేను. వాళ్ళు ఉప్పు కారాలు ఎక్కువ తింటారు, కొంచెం లైట్ గా నేను తింటాను. ఓకే, మీరు ఒక్కరే ఉంటున్నారా? ఒక్కరే ఉంటాయి, ముంగట అబ్బాయి ఉంటాడు, చిన్న అబ్బాయి. ఓకే, ఇద్దరు కొడుకులా మీకు? ముగ్గురు. ముగ్గురు. పెద్ద అబ్బాయి చనిపోయాడు, ఆయన ఎనకైనా ఆయన జాబ్ వచ్చింది, ఇది టైపిస్ట్. చిన్న అబ్బాయి ఆర్ ఎంపిక చేస్తున్నాడు. ఒక అమ్మాయి ఇది ఊరికిచ్చిన, తొందరగతలేదు అది, ఆ ఊరికిచ్చిన. ఇట్లా ఉన్నా అంటే ఏం చేయాలి? నీ పేరేనా? నా పేరు శ్రీధర్ అమ్మ. శ్రీధర్. అయితే ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ మన ఆర్మీ వాళ్ళు ఎంతో మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, భర్తలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, కొడుకులను కోల్పోయిన తల్లులు ఉన్నారు, అట్లా చాలా మంది ఉన్నారు. కానీ ఎవరు మన సమాజంలో అంత గుర్తింపు లేదు మనకు, మన ఆర్మీ వాళ్ళకి. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఎవరు ఏమి ఇవ్వట్లేదు మనకి. అయితే దీని గురించి నేను ఆలోచించిన ఏంటంటే, ఇట్లా హాలిడే దొరికినప్పుడు, టైం దొరికినప్పుడు ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి కలిసి పరామర్శి, దాన్ని ఏమంటారు, ఆప్యాయంగా మాట్లాడి వద్దాం అనేది నాకు అనిపించింది. రేపు మేమైనా మా తల్లిదండ్రులైనా అంతే కదా, మీరైనా మీరు మీ కొడుకును మీకెంతనో, మా తల్లిదండ్రులు కూడా మేము అంతే. సో మీకు కూడా కొంచెం ఊరట ఉంటుంది అనేది మా అభిప్రాయం. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా చనిపోయి? 22, 23 పట్టింది. అప్పుడు ఇంకా పెళ్లి కాలే? పెళ్లి కాలే. పెళ్లి కాకపోవడమే పింఛన్ వస్తాను, నేను బతాను. ఆయన చంపుకొని తినుడు అయితే అట్లేదు అమ్మా, తిన్నప్పుడు అలాగే గుర్తొస్తుంటే అనిపిస్తుంది. లేనప్పుడు తిన్న కొడుకును చావగొట్టుకో. అవునమ్మా, దేశానికి అనిపించుకుని తినవలసి వచ్చింది నా బతుకు. లేదమ్మా లేదు, ఏం చెప్తాను చెప్పు. ఆయనకు ఆయనకు అదృష్టం కలిగింది, దేశం కోసం ప్రాణం ఇచ్చే ఒక అదృష్టం కలిగింది. వీర మాతవు నువ్వు, ఆయనను కన్నందుకు, కన్నందుకు నువ్వు చరిత్రలో నిలిచిపోతావు నువ్వు. నీ అంటే అమ్మ ఎన్నో జన్మల పుణ్యం అనుకోవాలి మీరు. ఆ పుణ్యం ఉంటేనే మీకు ఆయనకు దక్కింది, ఆయనతో పాటు ఆయన కన్నందుకు మీకు దక్కింది. ఇప్పుడు సరే మీ కడుపుకోత ఎవరు తీర్చలేనిది, కానీ కడుపుకోత కడుపుకోతే అది ఒక తల్లికి, అది దేవుడు అంత బాధ్యత, అంత ప్రేమ తల్లి ద్వారానే అది పొందగలుగుతాం మనం. మీరు కొడుకును కోల్పోయి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు? సంవత్సరం పెళ్లి చేస్తామని అనుకున్నాను. ఆయన వీటిలో ఇంకో ఆయన వచ్చేది ఉండేనట, ఆయన ఇంకో ఆపదలైండు, ఉండిపోయిండు. చూడు, ఆయన వంతకి ప్రాణం అర్పించండు, ఏం చేయాలన్న కర్మ. ఇప్పుడు వంట ఇట్లా చేసుకుంటారు మీరే? చేసుకుంటా, వంట చేసుకుంటే ఇక్కడ తిప్పనుకుంటా. అంతే, వాళ్ళు వాళ్ళు వాళ్ళ సక్కు వాళ్ళు ఉంటారు, నాకేం పెంచాలి. ఓకే, ఇప్పుడు పెన్షన్ మీకే వస్తుంది? పెన్షన్ వస్తుంది. ఓకే, టైంకి వస్తుందా? సామాన్లు ఇట్లా తీసుకుంటారా క్యాంటీన్ పోయి? నాకు తెలియదు, నా ఆయన పొందలేదు, ఇక అసలు పట్టించుకోలేదు, నాకు అవసరం లేదు అని కుర్చోతా. ఓకే ఓకే, కదా నాన్న బతికిన రోజులే బంగారం సరే, ఎన్నడున్నా పోయేది, ఏమనున్నదా, ఎవరైనా పోతారు కానీ కడిగి వెనక ముందు వెనక ముందు అంతే అంతే ఏంది తెచ్చుకున్న తెలియదు, తెచ్చుకోను తెలియదు. పెన్షన్ వస్తాయి నానా, చిన్న అబ్బాయికి జాబ్ లేదు, పెద్ద అబ్బాయి జాబ్ వచ్చింది. చిన్న జాబ్ వచ్చినా కూడా నేను ఫండ్స్ ఇచ్చినాను, వచ్చిన పైసలు అయితే అడగడానికి లేకపోతే ఇంకా నాకు కావాలని ఆయన గొడవ, ఈయన గొడవ, ఏం చేయాలి?
ఇట్లా కొట్లా కూడా విన్నా చచ్చిపోతే వంట పోతా అన్నా నేనేం కొట్టవాలి కదా రెండు రోజులు వాళ్ళకి వాళ్ళకే కదా నాకేం పని వచ్చినాడు ఏం తెచ్చుకోవాలి పోయినాడేం కొట్టరు పెట్టుకుంటా. సరే ఇక మీరే పెద్ద మనం చేసుకొని ఏదో సర్ది చెప్పాలి వాళ్ళకి. నాకు కొడుకు బిడ్డ అమ్మా ఎక్కడ హన్మకొండలో ఉంటా, గోపాల్పూర్ లో ఉంటా. గోపాల్పూర్ మాది భూపాలపల్లి చిట్యాల. ఇప్పుడు ఇక్కడే బ్యాంక్ లో చేస్తున్నాను, ఇక్కడ పిల్లలు చదివించుకుంటే ఇక్కడ ఉంటున్నాను నేను. ఏ బ్యాంక్ లో చేస్తావు? ఎస్బీఐ లో, స్టేట్ బ్యాంక్ లో. సరే అమ్మా, మీకు ఏదైనా బ్యాంక్ తరఫున ఏమైనా అవసరం ఉన్నా నా నెంబర్ ఇస్తే మీకు కాల్ చేయండి. సరే అమ్మా, కలుస్తాం మళ్ళీ. అంతే ఏం కాదమ్మా, ఏం కాదు. సరే అమ్మా, జాగ్రత్త అమ్మా.